లాక్డౌన్ ను ఈ నెల 31 వరకు పొడిగించింది తమిళనాడు ప్రభుత్వం. రాష్ట్రమంతటా ఆగస్టు 31 వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ప్రజా రవాణా, అంతర్జిల్లా ప్రయాణాలు, అంతర్జాతీయ విమానాలు, రైళ్లు నడవబోవని ప్రభుత్వం తెలిపింది. స్పెషల్ ట్రైన్స్ రద్దును ఈ నెల 15 వరకు పొడిగించారు. రేపు చెన్నై సిటీలో కంప్లీట్ లాక్డౌన్ అమలు చేయనున్నారు. నిన్న తమిళనాడులో 5881 కేసులు నమోదు కాగా 97 మంది చనిపోయారు. చెన్నై సిటీ, కాంచీపురం, తిరువల్లూరు జిల్లాలో ఎక్కువ కేసులున్నాయి. రేపటి కంప్లీట్ లాక్డౌన్ నేపథ్యంలో చెన్నైలోని చేపల మార్కెట్కు జనం పోటెత్తారు. వేల మంది చేపలు కొనేందుకు మార్కెట్కు రావడంతో రద్దీ ఏర్పడింది. స్పెషల్ ట్రైన్స్ రద్దును ఈ నెల 15 వరకు పొడిగించారు. రేపు చెన్నై సిటీలో కంప్లీట్ లాక్డౌన్ అమలు చేయనున్నారు. నిన్న తమిళనాడులో 5881 కేసులు నమోదు కాగా 97 మంది చనిపోయారు. చెన్నై సిటీ, కాంచీపురం, తిరువల్లూరు జిల్లాలో ఎక్కువ కేసులున్నాయి. రేపటి కంప్లీట్ లాక్డౌన్ నేపథ్యంలో చెన్నైలోని చేపల మార్కెట్కు జనం పోటెత్తారు. వేల మంది చేపలు కొనేందుకు మార్కెట్కు రావడంతో రద్దీ ఏర్పడింది.